నమస్కారం నా పేరు వినయ్ కుమార్ దూరదర్శన వార్తలకు స్వాగతం హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను చేయిద్దాం ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా కైలాసనాథుని గిరి ప్రదక్షిణం శివనామ స్మరణ కర్పూర నీరాజనాలతో ప్రణమిల్లిన భక్త జనం పెదశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన రంగనాథుడు నెల్లూరులో నేత్రపర్వంగా సాగిన స్వామివారి పేటోత్సవం కాణిపాకం ఆలయంలో అన్నప్రసాద సముదాయాల విస్తరణకు శ్రీకారం పాలక మండలితో చర్చించాక కార్యాచరణ చేపడతామన్న దేవస్థానం ఈవో వెంకటేష్ ఇక చూద్దాం శ్రీకాళహస్తిలో కైలాసనాథుని గిరి ప్రదీక్షణం అంగరంగ వైభవంగా సాగింది ఊరందూరు నీలకంఠేశ్వర స్వామి కైలాసనాథుని వెంటరాగా అశేష భక్తజనము శివన్నామ స్మరణంతో గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో జరిగే కళ్యాణోత్సవాలకు దేవతామూర్తులు మునులను ఆహ్వానించేందుకు శ్రీకాళహస్తీశ్వరుడు అమ్మవారితో కలిసి స్వయంగా గిరిప్రదక్షిణకు వెళ్లే సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఉత్సవాలను నిర్వహించింది ఆలయంలో అలంకార మండపంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి ఉత్సవమూర్తులకు దివ్యాలంకారం చేసి విశిష్ట పూజలు జరిపిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ప్రదక్షిణ ప్రారంభమైంది తొలుత రాజగోపురం వద్ద విశేష హారతులు సమర్పించగా అనంతరం నాలుగు మాడవీధుల మీదుగా ప్రదక్షిణ సాగింది ఈ సందర్భంగా భక్తులు శివన్మా శివనామస్మరణ చేస్తూ శంఖారావం ఢమరుక ధ్వనులతో కాలినడకన స్వామి అమ్మవార్ల వెంట తరలి వెళ్లారు గిరి మండపాల వద్ద ఆది దంపతులు కాసేపు ఆగి భక్తులకు దర్శనమిచ్చారు స్వామి అమ్మవార్లే స్వయంగా తమ ప్రాంతానికి రావడంతో భక్తులు పరవశించిపోయారు కర్పూర నీరాజనాలతో ప్రణమిల్లారు కనుమ పండుగ సందర్భంగా నెల్లూరులో పేటోత్సవం కనుల పండుగ సాగింది ఈ ఉత్సవానికి రంగనాథుడు పెదశేష వాహనంపై నవలాకుల తోటకు పయనమయ్యారు ధనుర్మాసంలో పగల్పత్ రాపత్ ఉత్సవాలు ముక్కోటి దర్శనం భోగి సంక్రాంతి గరుడోత్సవాలతో భక్తులను అలరించిన రంగనాథుడు పేటోత్సవంలో సేద తీరుతాడు అనంతరం తిరుగు ప్రయాణంలో స్టాహౌస్ పేటలో కొలువుతీరే సహదేవతామూర్తుల సమ్మేళనం నేపథ్యంలో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కనుమ పేటోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దశేష వాహనంపై దేవేరులతో రంగనాథుడు అద్దాల మండపం నుంచి ఆలయ ప్రదీక్షిణగా వెళ్లారు ద్వార దర్శనంలో భక్తులు నైవేద్యాలతో స్వాగతం పలికారు పేటోత్సవం భక్తి పారవస్యం ఆధ్యాత్మిక ఆనందదాయకమంటున్న భక్తులతో మా నెల్లూరు ప్రతినిధి మేడా శ్రీధర్ ముఖాముఖి చూద్దాం పెద్ద శేష పొందుతున్నారు పండగ రోజున స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది భారతదేశం కళల పుట్టిల్లు కాబట్టి ఈ భోగి భోగిని భోగి సంక్రాంతి కనుమ రోజులో స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది టౌనస్బేట్ నుంచి కూడా రంగనాథ స్వామి సేద తీరే నవలోక తోట వరకు కూడా ఈ దేవతామూర్తులు కురువు తీరే క్రమం ఉత్సవం సాయంత్రం ప్రారంభమవుతుంది కన్నుల పండుగగా జరిగే ఈ విశేషాన్ని తెలికెచ్చేందుకు కూడా భక్తులు దూరదర్శన్ న్యూస్ శ్రీధర్ నిల్లు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుని దర్శించుకునే భక్తుల కోసం ఇక నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టే యోచనలు ఉన్నామని దీని త్వరలోనే కార్యరూపం దాల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని దేవస్థానం ఈవో వెంకటేష్ తెలిపారు ప్రస్తుతం స్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం భోజన సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి పాలక మండలితో చర్చించినట్లు ఈవో వెంకటేష్ తెలిపారు అన్న సంతర్పణకు దాతల నుంచి అనూహ్య సహకారం లభిస్తోందన్నారు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి ఐదు వేల మందికి భోజన వసతి కల్పించారు అన్న అన్నప్రసాద సముదాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు ఈ విషయంపై దేవస్థాన చైర్మన్ సుముఖంగా ఉన్నారని పాలక మండలిలో చర్చించాక అమలు చేయనున్నామని ఈవో వెంకటేష్ స్పష్టం చేశారు అన్నదానానికి విశేష ప్రాముఖ్యత ఉంది భక్తులు కూడా చాలా మంది అన్నదానానికి డొనేషన్లు విరివిగా ఇస్తున్నారు రోజుకు ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు కూడా అన్నదానానికి డొనేషన్లు ఇస్తున్నారు నిధుల కొరత ఏమీ లేదు చాలా సమృద్ధిగా ఉంది కానీ భవనము కొంచెం చిన్నదిగా ఉన్న వల్ల ఇప్పుడు మేము రోజుకు రెండు వేల నాలుగు వందల నుండి రెండు వేల ఐదు వందల మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నాము త్వరలో ఒక పెద్ద హాలు భోజనశాల ఏర్పాటు చేసి సుమారు ఐదు వేల మంది ఒక్కసారిగా బంద్ చేసేటట్లుగా చేయాలని నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము కనుమ పండుగ రోజు గోవును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గ ఆలయ ప్రధానార్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ చెప్పారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా అంతటా కనుమ పండుగవేళ కోటదుర్గా అమ్మవారి ఆలయం అరసవల్లి స్వామి దేవస్థానం కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి పాతపట్నం నీలమణి తల్లి ఆలయ ప్రాంగణాల్లో భక్తి శ్రద్ధలతో గోపూజ నిర్వహించారు ఈ సందర్భంగా భక్తుల సందర్శనంతో ఆలయాలు కిటకిటలాడాయి గో సంరక్షణను నేటి తరం విధిగా చేపట్టాలని అర్చకులు లక్ష్మీప్రసాద్ కోరారు కార్యక్రమంపై మా ప్రతినిధి జోగి నాయుడు అందిస్తున్న వివరాలను ఇప్పుడు చూద్దాం ప్రాధాన్యమైన ముఖ్యమైనటువంటి జీవి ఆ గోమాత గోమాతకు ఎవరైతే పూజ చేస్తారో వారికి ముప్పై మూడు కోట్ల దేవతలు అనుగ్రహిస్తారట అందుకే కరువు పండుగ నాడు గోమాతకు అర్చిస్తారు ముక్కరు కూడా మనతో పాటు ప్రాణులు పక్షులు అన్ని సమానమైనటువంటివే అని చెప్పి పక్షులకు వరికంకులు కట్టడం అలాగే జీవరాశులకు ప్రత్యేక పూజ చేయడం అనేటువంటిది మన హైందవ సాంప్రదాయంలో ముఖ్యంగా ఉన్నది అన్ని అరిష్టములు పోగొట్టేది ఈ కరుమ పండుగ కాబట్టి రైతులే కాదు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పూజ చేసుకోవాలి కానీ కరుమ నాడు ప్రత్యేకించి పూజ జరిపించిన వారికి ఆ సంవత్సరం మొత్తం కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి ఇప్పుడు మనం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ వెలిసినటువంటి శ్రీ కోడదుర్గాలయం గోపూజ కార్యక్రమం చేపట్టిన ముప్పై మూడు కోట్ల దేవతామూర్తులకు ఆది దేవతగా సకల శుభాలకు మూలాధారంగా విరాజు విరాజిల్లుతున్నటువంటి గోమాతను పూజల ద్వారా చక్కల సౌఖ్యాలు శుభాలు కలుగుతాయని ఉద్దేశంతో భక్తులు తండోపు తండలుగా వచ్చి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ గోపూజలో పాల్గొన్నారు సామూహిక గోపూజ కార్యక్రమాన్ని అత్యకమృతం చేపట్టింది అరసవల్లి శ్రీ సూర్యారాయణ స్వామి దేవాలయం అదేవిధంగా కొత్తమ తల్లి కోటమాలి టెక్కెల్లో వేసినటువంటి రాయవల్లి శ్రెడ్ల మల్లికార్జునుడు పాతపట్నం నీరామరామ్మవారు ప్రముఖ ఆలయాలన్నింటిలో కూడా దేవాదాయ ధర్మాద సూచనల మేరకు గోపూజ కార్యక్రమం కన్ను జరిగింది శ్రీకాకుళం జిల్లా కరోనా నాలుగవ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా రోగులకు పూర్తి స్థాయిలో సహాయ సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సొసైటీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గోవిందరెడ్డి తెలిపారు దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉన్నామన్నారు ఇందులో భాగంగా ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన రక్త నిధులను అందుబాటులో ఉండేలా తగిన జాగ్రత్తలు చేపట్టామన్నారు పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్టు చూసుకుంటున్నాము ఎందుకంటే ఎవరికైనా అవసరమైతే అది ఇవ్వచ్చు ఆక్సిజన్ పెట్టచ్చు ఎందుకంటే కరోనా మెయిన్గా ఊపిరితిత్తులను అఫెక్ట్ చేస్తుంది సో ఎంత వీలైతే అన్ని అన్ని ఆక్సిజనేటర్ మిషన్స్ లభ్యమైతే తెచ్చుకుంటే మనం ముందుగానే అది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము బ్లడ్ యొక్క ఆవశ్యకత కూడా పెరుగుతుంది కానీ దానికి సంబంధించి కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం నాలుగవ వేవ్ ఫోర్త్ వేవ్కి అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మరి దాని తీవ్రత ఎంత ఉంటు ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పడం కష్టము గత కరోనా తీవ్రత దృష్ట్యా కరోనా టైంలో మా బ్లడ్ బ్యాంక్ తరఫున ఆక్సిజన్ సిలిండర్సు బ్లడ్ అయితేనేమి కరోనా పాజిటివ్ పేషెంట్స్కు చాలా ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం కరోనా అగెయిన్ చైనాలో విజృంభించింది కాబట్టి ముందు ఒకవేళ కరోనా ముందస్తు దృష్ట్యా జాగ్రత్త దృష్ట్యా మా రెడ్ క్రాస్ వారు ఎల్లవేళ సమిదతో ఉంటారు అవి బ్లడ్ బ్యాంక్స్ అయితేనేమి కిట్స్ అయితేనేమి ఆక్సిజన్ సిలిండర్స్ అయితేనేమి అన్నీ ఎస్పెషలీ కరోనా వాళ్ళకు ఈ దూరదర్శనం ద్వారా మా తరఫున ఎప్పుడు వచ్చినా ద్వారా అందిస్తామని ఈ విధంగా మనం కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కులు ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనా చేయిద్దాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం